భారతీయ జనతా పార్టీ పెట్టుకున్న టార్గెట్టే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆశ అని చెప్పాలా వాస్తవానికి చెప్పాలంటే గతంలో రెండు వేల పద్నాలుగు నాటికి రెండు వందల డెబ్బై రెండు వచ్చినాయి బీజేపీకి ఎన్డీఏకి మూడు వందలు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది నాటికి భారతీయ జనతా పార్టీకి మూడు వందల మూడు వచ్చినాయి ఎన్డీఏకి మూడు వందల యాభై వచ్చినాయి ఈ దఫా భారతీయ జనతా పార్టీ మూడు వందల ముప్పై సింగల్గా గెలవాలనుకుంటుంది ఎన్డీఏ మూడు వందల ఎనభై రావాలనుకుంటుంది అందులో భాగంగానే జేడిఎస్తో పొత్తు కావచ్చు అట్లాగే మరొక వైపున నితీష్ కుమార్తో పొత్తు కావచ్చు రాబోయే రోజుల్లో అకాలీ దళ్తో తర్వాత ఏదైతే మహారాష్ట్ర ఉద్ధవ్ థాక్రేతోనూ పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి అలా చేస్తారలేదనేది చూడాల్సి ఉంది